హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేము హరి. గైస్, టుడే మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనకైతే వాళ్ళ గణేష్ చతుర్థి అనమాట. గణేష్ చతుర్థికి అయితే మన వర్క్ అయితే అవుతుంది. మన వర్క్ అయితే నేను నటించే వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది. వాళ్ళు చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూసుకుంటే గుర్చేసినాం. నేను నైట్ గుర్చేసి లోపల డెకరేషన్ వర్క్ అవుతుంది, అది కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గోడ మీద కూర్చుని అంటే వైరింగ్లు అవుతున్నాం. మనకు లోపల కరెంట్ కూడా మొత్తం వైరింగ్లు అవుతున్నాం. గాయస్ ఇక్కడ చూసుకుంటే మా వాడు చేతి ఊపుతున్నాడు, మంచి వీడియో ఇస్తున్నాడు, మనకైతే చేతి ఊపుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం అయితే లోపల డెకరేషన్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ లోపలికి వెళ్ళి చూపిస్తాం మొత్తం. అంటే వైట్ బ్లూ టూ బటన్స్ అయితే రెండు బాటలు అయితే మన డెకరేషన్ అయితే అవుతుంది. మనం నిన్నైతే స్టేజ్ కొట్టేసి టెంట్ అయితే వేసినాం, మొత్తం చూసారు కదా వీడియో తీసిన అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకు మొత్తం ఆల్రెడీ వన్ సైడ్ కట్టేశారు, ఇంకో సెకండ్ సైడ్ అయితే మామూలు అయితే కట్టేస్తారు. ఇప్పుడు ఫస్ట్ బ్లూ వైట్ బ్లూ వైట్ బ్లూ వైట్ మొత్తం అయితే బట్ట మూడు బట్టలు అయితే మూడు వైట్ మూడు బ్లూ మూడు బట్టలు వేసేస్తే మనకు వర్క్ అయితే అవుతుంది. నైట్ అయితే మనం ఓన్లీ తాళ్ళు కట్టేసి టెంట్ వేసేసి మొత్తం కవర్లు కప్పేసి పెట్టినాం. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ బట్ట అయితే కడుతున్నాం. మనకు ఫెస్టివల్ అయితే ఇవాళనే రేపు కాదు, ఫెస్టివల్ ఇవాళ పెట్టుకొని మేము ఇంతవరకు విగ్రహం ఇంకా బుక్ చేయలేదు. విగ్రహం అయితే ఇంకా వేసుకురాలి, అసలు విగ్రహమే చూడలే. ఇప్పుడు కరెక్ట్ టైమ్స్ కూడా 10 అవుతుంది. 10:08 వరకు అయితే మనకి ఇంకా డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మేము ఇంకా బొమ్మ కిందకి వెళ్ళాలంటే మా ఊర్లో అయితే ఎవరు చచ్చిపోయారు, ఎవరు చనిపోయారు అనేసి మేమైతే ఇంకా బొమ్మను అయితే వెళ్ళాం. ప్రజెంట్ అయితే మనకి డెకరేషన్ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. మేము చూసుకుంటే ఇంకా మనం మా ఊళ్ళు అయితే చేస్తున్నాం అనమాట. చాలామంది వచ్చి జాగ్రత్త చూసి వెళ్ళిపోతారు, ఇంకా బొమ్మ తెలియదు కదా. ఇంకా డెకరేషన్ వర్క్ చేస్తున్నాం, బొమ్మ ఎప్పుడు వేస్తారని ప్రతి ఒక్కరు వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఇప్పుడు బట్ట అయితే ఇక్కడ మనకైతే కట్టేస్తున్నాం. ఇంకో పిల్ల బచ్చని అలా గ్యాంగ్ వచ్చింది, పిల్లలు అయితే చూస్తున్న పిల్లలు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే నార్కండ్లో ఉన్నాం అనమాట. నార్కండ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కింది బస్ స్టాండ్ అయితే ఇది కింది బస్ స్టాండ్ ఆపోజిటే మనకైతే గణేశులు గుడిసెలు అయితే ఉంటాయి అనమాట. గుడారాలు ఉంటాయి, చాలా గుడారాలు ఉంటాయి. మనమైతే గుడారాలకు వచ్చేసి మనమైతే ప్రజెంట్ గణేశులను అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ గణేశులు ఉన్నాయి. చాలా గణేశులు అయితే బుక్ అయిపోయినాయి, ఫస్ట్ రోజు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు అంటే ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. కానీ ఇంకా ఒకటి పంచముఖం ఉంది, అనేది కూడా పంచముఖ. అన్నీ ప్రజెంట్ చాలా చూసుకుంటే పంచముఖనే ఉన్నాయి. చూసుకుంటే నార్కండ్ కింది బస్ స్టాండ్లో అయితే మనకైతే చూడండి చాలా కనిపిస్తున్నాయి. ఇటు మావాడే బొమ్మలు అయితే మేము చూస్తున్నాం. ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బొమ్మ ఇది ముంబై మోడల్ లాగా ఉంది. బొమ్మ అయోధ్య బొమ్మ అనమాట. ఇది ముంబై మోడల్ లెక్క ఉంది అయోధ్య బొమ్మ. రేట్ మాత్రం 40,000-50,000 చెప్తారు చిన్న చిన్న బొమ్మలు అయినా. మేము మట్టి తిరిగి లాస్ట్గా అయితే ఒక బొమ్మను అయితే ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇదే మా విగ్రహం ఫస్ట్ 40,000 చెప్పిండు, అట్లా తనలాడంగా 11,000కి అయితే విగ్రహం అయితే ఇచ్చేసాను అనమాట. మాకు 11కి వచ్చేస్తే ఇప్పుడు టైం చూసుకుంటే 4 అయితే అవుతుంది. ఇంతవరకు మా బొమ్మగా ఫిక్స్ అయ్యాలి, ఇప్పుడైతే బొమ్మని ఫిక్స్ అయిపోయింది. చూసుకుంటే రేట్ కూడా మొత్తం అయిపోయింది, రాసేసారు. మామూలు అయితే బొమ్మను బయటికి లాక్కి వెళ్తారు అనమాట. ఇంకా చూసుకుంటే బొమ్మను ఇంకా బండికి వచ్చి ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినామంట, వీళ్ళ దగ్గరికి అయితే. ఇంకా చూసుకుంటే ప్రజెంట్ ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయినాం. పిల్లలు అయితే ఇంకా ఒకటే మొత్తుకుంటారు అనమాట. గణేశుడు వస్తున్నాం, ఇంకా మనకు అంత ఉండదు కానీ పిల్లలకైతే కొంచెం హుషారు అయితే ఉంటుంది. గణేశుడు వస్తుంది కాబట్టి మా గల్లీకి ఆ గణేష్ అనమాట. ఏదైతే ప్రజెంట్ ఇంకా మాది కొంచెం ముందర ఉంటుంది, మేమైతే ఇంకా ఎంట్రీ అయితే అవుతున్నాం. మా పక్కనే ఇంకా వాళ్ళు పెడతారు, వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్ తెచ్చిపెట్టారు. మేమైతే కొంచెం లేట్గా అయితే బొమ్మను తెస్తున్నాం. అలా అయితే మొత్తం డెకరేషన్ వరకు మొత్తం అయితే అయిపోయింది, బొమ్మను కూడా పెట్టేశారు. పూజ అయితే ఇంకా కాలే, ప్రజెంట్ అయితే మన చోటు దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. ఇంకేదో చూసుకుంటే మా బొమ్మ అయితే ఇంకా మా వాళ్ళు అక్కడ చూసుకుంటే మన కింద అనేది అది వేస్తున్నారు అనమాట. స్టేజ్ కింద అయితే మనకు వేస్తారు బట్ట. ఇంకా మా పిల్లలు అయితే దుంకులాడుతున్నారు, గ్రహం వచ్చింది కాబట్టి ఇంకా పిల్లలు అనేది ఇంకా హుషారు జోడిదారు ఉంటుంది మన మొత్తం అయితే పిల్లలు అది. ఇంకా పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ 10:00 అయితే పూజ అయితే స్టార్ట్ అయింది. పూజ కార్యక్రమం చూసాను. ప్రజెంట్గా అయితే ఇంకా మనం రీల్స్ అంతా తీసుకొచ్చుకుంటాం, యూట్యూబ్ షార్ట్స్ రీల్స్ మొత్తం అనేది సోషల్ మీడియాకి అయితే మొత్తం అయితే తీసేసుకుంటున్నాం. పెళ్ళి కావాలి
నెక్స్ట్ మోనికా కూడా పండి మోనికా పండి వీడియో వేసిన ఫోటో ఎలా తీస్తావు ఆగ్రా ఆగ్రా ప్రజెంట్ అయితే ఇంకా పూజ కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఇంకా అందరూ మనకు వచ్చే దేవుని దర్శించుకుని అయితే వెళ్తున్నారు అనమాట. ఇంకా మల్లారి అయితే ఉంటుంది పూజ చెప్పినట్టు మల్లారి మొత్తం అయితే ఉంటుంది. ఇంకా వెనక అది కాదు ఇది కాదు అండి ఇంకా అల్లరి ఉంటుంది. ఇంకా వెళ్ళి మొత్తం ప్రసాదం భక్తులు అనమాట.